టిపికలీ డాక్టర్ చందన ఎన్ని ఎంతకాలం టైం ఇస్తారు ఫర్ థింగ్స్ టు హ్యాపన్ న్యాచురలీ విత్ కౌన్సిలింగ్? ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ఏజ్ స్వప్న. యాజ్ ఐ సెడ్, ఫీమేల్ ఏజ్ వీఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ దిస్ బయోలాజికల్ క్లాక్. వాళ్ళు లేకున్నా మాకు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కాబట్టి మేము వీఆర్ మోర్ ఇన్ టు దట్. ఇప్పుడు అండర్ 30 ఇయర్స్ ఉన్నారనుకోండి, ప్రాబబ్లీ 1 to 2 ఇయర్స్ న్యాచురల్గా ట్రై చేయమనొచ్చు. అండ్ దానికి మీరు అంటే విల్ యూ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ లైక్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్? ఎస్. సో ఫ్యూ పీపుల్ వాట్ దే ఆర్ డూయింగ్, ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్కి వస్తున్నారు ఈ మధ్య. అది కూడా చాలా కామన్ అయిపోయింది. అంటే అసలు మేము ట్రై చేసేకి ముందే మా ఇద్దరిలోనూ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా, ఎంత టైం మేము ట్రై చేయొచ్చు అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి చాలా బేసిక్ టెస్ట్ చేస్తాం, ఫీమేల్ సైడ్ నుంచి ఎగ్స్ ఎలా ఉన్నాయి, యూట్రస్ ఎలా ఉంది, మేల్ సైడ్ నుంచి సెమెన్ ఎలా ఉంది. ఇవన్నీ బాగున్నాయి అనుకోండి, ప్రాబ్లీ 1 to 2 ఇయర్స్ మనం వాళ్ళకి న్యాచురల్గా ట్రై చేయడానికి విత్ లిటిల్ హెల్ప్ లైక్ విటమిన్స్ అవి పెట్టుకొని వదిలేయచ్చు. బట్ ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉందనుకోండి ఫీమేల్కి, 2 ఇయర్స్ కూడా మనకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో వాళ్ళకి ప్రాబ్లీ 6 months to 1 year ఈస్ వాట్ వీ వుడ్ సజెస్ట్. అప్పటికి మనకు న్యాచురల్గా కాకుండా దెన్ వీ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు థింగ్స్, ఎందుకు జరగడం లేదు, ఇది ఏమైనా ఇష్యూ ఉందా ఇద్దరిలో, దాన్ని రెక్టిఫై చేయొచ్చా అని. ఇప్పుడు క్లాసిక్ సినారియోస్ కొన్ని మిమ్మల్ని అడుగుతాను డాక్టర్ చందన, వీటిలో ఏది ఎక్కువ ప్రెవలెంట్గా ఉంది అనేది. ఒకటి గుడ్ ఎగ్, గుడ్ స్పర్మ్, బట్ అవి రెండు ఫ్యూజ్ అవ్వట్లేదు. రెండోది నాట్ గుడ్ ఎగ్, గుడ్ స్పర్మ్, దానికి ఏం చేస్తాం? అండ్ అలాగే గుడ్ ఎగ్ బట్ నాట్ ఇనఫ్ స్పర్మ్ కౌంట్, వీక్ స్పర్మ్ కౌంట్ ఆర్ నిల్ స్పర్మ్ కౌంట్. అండ్ లాస్ట్లీ మీరు ఇంకేమన్నా సినారియోస్ చూస్తుంటే కనుక దట్ దే ఆర్ యాక్చువల్లీ ఫ్యూజింగ్ బట్ ఒక 3-4 months అయ్యాక దే ఆర్ మిస్క్యారేజ్ కావడం. యా డెఫినెట్గా. ఐ థింక్ ఫస్ట్ సినారియో మీరు అన్నట్లు ఇట్ ఫాల్స్ ఇన్ టు అన్ఎక్స్ప్లెయిన్ కేటగిరీ అనమాట. అంటే స్పర్మ్ అంతా బాగుంది, ఎగ్ అంతా బాగుంది, స్టిల్ ప్రెగ్నెన్సీ రావడం లేదు. సో వీళ్ళకి మోస్ట్ ఆఫ్ అన్ ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయి. మనం చేసే టెస్ట్లో ఓన్లీ ఎక్స్టర్నల్ ఇష్యూస్ వరకే మనకు చెప్పగలం. సో వాళ్ళకి ఎగ్ క్వాలిటీలో ఇష్యూ ఉండొచ్చు, స్పర్మ్ క్వాలిటీలో ఇష్యూ ఉండొచ్చు, ఆ రెండు ఫ్యూజన్ అంటే ఫర్టిలైజేషన్లో ఇష్యూస్ ఉండొచ్చు. వీళ్ళకి యూజువల్గా ఇప్పుడు మనం ఏజ్ గ్రూప్ ప్రకారం ఎలా అడ్వైస్ చేస్తానో అలానే అడ్వైస్ చేస్తాం. 1 to 2 ఇయర్స్ న్యాచురల్గా ట్రై చేస్తూ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రానప్పుడు ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ ట్రీట్మెంటే అడ్వైస్ చేస్తాం. సో ఈ ట్రీట్మెంట్స్లో ఎలా అంటే మనం ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ని కూడా గమనించుకొని రెక్టిఫై చేస్తూ వాళ్ళకి సక్సెస్ వచ్చేటట్లు ప్రయత్నించవచ్చు. సో ఐ థింక్ సెకండ్ సినారియో మనకి ఎగ్స్లో ప్రాబ్లం ఉంది. అవును. సో ఎగ్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు యూజువల్గా మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చెప్తాం. ఎందుకంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లోనే మనం ఎగ్స్ అనేది గమనించి వాటిలో మంచి క్వాలిటీ ఎగ్స్ని సెలెక్ట్ చేసుకొని సో దాని ద్వారా మనం ప్రెగ్నెన్సీ ఫామ్ చేస్తే వాళ్ళకి న్యాచురల్ కన్నా డెఫినెట్గా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. ఎన్ని ఎగ్స్ రిలీజ్ అవుతాయి? దిస్ ఇస్ వెరీ కామన్. యూజువల్గా ఎవ్రీ మంత్ ఓన్లీ 1 ఎగ్ రిలీజ్ అవుతుంది. సో మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు మల్టిపుల్ ఎగ్స్ గ్రో అయ్యేటట్లు ప్లాన్ చేస్తాం అన్నమాట, డిపెండింగ్ ఆన్ మనం ఇస్తున్న ట్రీట్మెంట్. ఇప్పుడు కొందరిలో ఈ ఎగ్ ప్రాబ్లం అనేది చాలా సివియర్గా ఉండొచ్చు. అంటే వాళ్ళకి ఐవీఎఫ్లో కూడా రిజల్ట్ రాకపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళలో మనము ఎగ్ డోనర్ అనేది కూడా సజెస్ట్ చేస్తామన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఐ థింక్ థర్డ్ సినారియో స్పర్మ్ ఇష్యూస్, ఇది కూడా ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాం. సో ఆ స్పర్మ్లో ఉన్న ఇష్యూస్ బట్టి మనము ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. ఒకవేళ వాళ్ళకి నార్మల్ కన్నా కొంచెమే ప్రాబ్లం ఉంటే ప్రాబ్లీ సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ వాళ్ళకి మెడికేషన్స్ పెట్టి ఇంప్రూవ్ చేయడము ఆర్ ఐయుఐ ట్రీట్మెంట్తో మనము ప్రెగ్నెన్సీకి ప్రయత్నించవచ్చు. లేదు చాలా సివియర్గా ప్రాబ్లం ఉంది ఆర్ స్పర్మ్ టోటల్గా నిల్ ఉందనుకోండి, వాళ్ళకి అగైన్ ప్రాబబ్లీ ఐవీఎఫ్ వెళ్ళాలి. ఐవీఎఫ్లో కూడా ఇప్పుడు అజూస్పర్మే అంటాం, స్పర్మ్ అసలు నిల్లు ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా టెస్టెస్ నుంచి మనం స్పర్మ్ తీసి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా కూడా ప్రెగ్నెన్సీకి ప్రయత్నించవచ్చు. అగైన్ ఇఫ్ మనం లోపల నీడిల్ పెట్టి తీసినా స్పర్మ్ లేని వాళ్ళకి ప్రాబబ్లీ డోనర్ స్పర్మ్ అడ్వైస్ చేస్తాం. ఓకే. డోనర్ స్పర్మ్ అడ్వైస్ చేస్తారు అండ్ ఓపెన్గా ఉంటారు కపుల్స్? మనకి మన కౌన్సిలింగ్ బట్టి వాళ్ళిద్దరి మెంటాలిటీ బట్టి, అంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ వాటితో ట్రై చేసి వాళ్ళకి ఆప్షన్ లేనప్పుడు చాలా మంది దే విల్ బి ఓపెన్ టు దట్. సో మెజారిటీ వాట్ వీ హావ్ అబ్జర్వ్డ్ వాళ్ళ స్పర్మ్తో వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నప్పుడు అది ఎంత తక్కువైనా కూడా ఫస్ట్ దాంతోనే ట్రై చేయాలని చూస్తారు. ఓకే. సో దాంతో వీల్ కాని పక్షంలో ఇంకా వాళ్ళు ద ఆప్షన్కి దే విల్ బి హ్యాపీ టు గో ఫర్ ఇట్. బట్ అక్కడ ప్రాపర్ కౌన్సిలింగ్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్కి ఇంపార్టెంట్. వాళ్ళిద్దరూ విల్లింగ్గా ఉంటేనే మనం డోనర్ ఎగ్ కానీ డోనర్ స్పర్మ్ కానీ వెళ్ళగలం. అండ్ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కూడా బాగుండాలి. కరెక్ట్ కరెక్ట్. Because especially in the case of a sperm, because egg ni borrow chestunnam ante kuda ante anta taboo undadu but mana culture lo. Avunu meer annatlu correct e iddaru danni 100% accept chesi teeskuntene future lo vaalliddari madhya relationship gaani and welfare of the baby kuda very important. Correct, right? Yeah. iDream channel కొత్తగా ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తానంటే హెల్దీ టాక్ విత్ అంజలి అని. అంటే ఇందులో అందరూ కూడా డాక్టర్స్తోనే మనం ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు అనంటే మనకి ఆరోగ్యం మీద కనీస అవగాహన కోసం